వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇప్పటికి అనేక మంది పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. నేను స్థానిక శాసనసభ్యుడు ఒక ద్రోహి గురించి మాట్లాడబోతా ఉన్నానని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఒకే ఒక్క విషయం సోదరులారా, 2009 ముందు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి వల్లభనేని రమేష్ గారికి ఇద్దరు కొడుకులు. 2009 ముందు వీళ్ళిద్దరూ కూడా పక్కింటోడు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. 2009 లో ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వంశీ అనే వ్యక్తిని తీసుకొచ్చి మా అందరికీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసి ఇతను పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నారంటే అప్పుడు ఎవడా ఈ వంశీ అని ఆలోచించాం. ఒక యువకుడు చదువుకున్న వాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా 2009 లో తెలుగుదేశం పార్టీ నీకు అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు నువ్వు ఓడిపోయావు. అయినా సరే నీకు అవకాశం ఇవ్వకపోతే నీ పేరు గాని నీ మొహం గాని ఎవరికన్నా తెలిసేదాని సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ నియోజకవర్గంకి వచ్చి అడుగుతా ఉన్నా, గన్నవరం నుంచి అడుగుతా ఉన్నా. నువ్వు లైవ్ చూస్తా ఉంటావు, ఇంట్లో కూర్చొని సమాధానం చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవడ్రా నువ్వు వంశీగా, నువ్వు ఎవడ్రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షరా నీకు. ఈ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా. అనేక మంది గెలిచారు, అనేక మంది 83 నుంచి అనేక మంది పెద్దలు గెలిచారు, గౌరవనీయులైనటువంటి వ్యక్తులు గెలిచారు. ఆ రోజు బాలవర్ధన్ దార్ గారు, గద్దె రామ్మోహన్ గారు కాని, ములుపూరి బాలకృష్ణ గారు కాని, అనేక మంది రత్నబోస్ గారు కాని, అనేక మంది పెద్దలు గెలిచారు. అలాంటి పెద్దలు గెలిచిన చోట నువ్వు 2009 లో ఓడిపోయావని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడుకుంటే 2014 లో నీకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే అయ్యాం, మేము ఎమ్మెల్యేలు అయ్యాం, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు నువ్వు నేను మనందరం కలిసి ఉన్నాం. కానీ నీ బుద్ధి తేడా బుద్ధి అని అందరికీ తెలుసు. ఆ రోజు పార్టీలో అదే విషయాన్ని మళ్ళా ఇవాళ ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఎలాంటి లిటికెంట్వో, ఎలాంటి తేడాగాడివో అందరికీ కూడా తెలుసు. కానీ 2019 లో మళ్ళీ నీ ఏడుపు భరించి ఆ రోజున తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నీకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. 2019 లో నువ్వు ఇక్కడ మళ్ళీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచావు. ఏ పార్టీ నుంచి గెలిచావు నువ్వు, ఎవరికి ఓట్లేశారు నీకు? సైకిల్ గుర్తుకు ఓటేస్తే గెలిచిన వాడు వంశీ అని నీకు ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నీ కారణాల ద్వారా, నీ దోపిడీ కోసమో, నీ అవినీతి కోసమో, లేదంటే నీకు సమకాలుడైనటువంటి నీకన్నా పెద్ద సైకో ఉన్నాడు అక్కడ తాడేపల్లిలో ఉన్నాని వెళ్ళావో ఆ పార్టీలో చేరావు. చేరితే చేరావు పో, ఇలాంటి వాడు ఒక గుట్టం గాడిపోతే 100 మంది తయారవుతారు. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కొదవ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నా వంశీ. కానీ నువ్వు ఏం చేశావు ఇవాళ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టించావు. ఇవాళ ఈ ఊళ్ళలో
అనేక మంది గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టించావు, బ్రహ్మలింగం చెరువును మింగేశావు, కొండల్ని మింగేశావు, రైతుల భూముల్ని కొట్టేశావు. నీకు 2009 కు ముందు ఇక్కడ ఒక గజం భూమి లేదు, నీకు ఒక రూపాయి ఆస్తి లేనటువంటి వాడివి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈడి సైకోధరానికి ఇంకొకడు గుడివాడు గుట్లేగాడు ఒకడు ఉన్నాడు, తెలుసా? గుడివాడు గుట్లేగాడు ఈడికి ఆడుతోడయ్యి వాడు వీడు కలిపి జిల్లాని దోసుకోవడం మొదలు పెట్టారు. ఒక విషయం కాదు, నానా పావాలు. ఆఖరికి ప్యాకాట్లు, ప్యాకాట్ క్లబ్లు, క్యాసినోలు, కోడి పందాలు, పశువుల పందాలు, ఒకటి కాదు, డబ్బు ఎక్కడొస్తే అక్కడ. పాతబాడు పక్కన ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ కొట్టేశారు, బ్రహ్మలింగం చెరువంతా తవ్వేశారు, ఎక్కడా ఒక కొండ లేదు. ఈ రోజు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నా ఇక్కడే పోలీసు అధికారులు ఉన్నారు, మీరెవరైనా పట్టుకోవడానికి వస్తే నాతో రండి, మీ శాసనసభ్యుడు నడిపించే నున్నలో గాని నున్న చుట్టుపక్కల గాని పొలాల్లో నడిపించే పేకాట క్లబ్బులు చూపించడానికి సిద్ధంగా బోండా ఉమా ఉన్నాడని ఈ వేదిక మీద సవాల్ చేస్తా ఉన్నా. పట్టుకునే దమ్ము ధైర్యం మీకుందా? మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద ఆ రోజు దాడి చేసి పార్టీ ఆఫీసుని తగలబెట్టి కార్లు పగలగొట్టి మహిళల్ని యువకుల్ని కొట్టి మళ్ళీ మా మీదే 302 కేసులా, మా మీదే 307 కేసులా, ఏమి న్యాయమయ్యా ఇది మీకు? నేను గన్నవరం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ రోజు ఓడిపోయాడు. ఓడిపోయినాక ఒక్క రోజు కూడా 5 సంవత్సరాల్లో మళ్ళా విజయవాడలో కనబడనటువంటి వాడు ఈ వల్లభనేని వంశీ అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళా మీకు చెప్తా ఉన్నా, రేపు 2024లో ఇక్కడే మా నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నాడు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి, ఎవరైతే గెలుస్తారో, తర్వాత 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఒక్క రోజు కూడా వల్లభనేని వంశీ అనేవాడు ఈ పక్క కూడా కనబడ్డనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇలాంటి దొంగల్ని, తప్పుడు వెదవల్ని, తప్పులు చేసేవారిని ప్రోత్సహించకండి. రాబోయే రోజుల్లో నీతి నిజాయితీలుగా పనిచేసి, ఇవాళ అంటా ఉన్నాడు నేనెక్కడికి వెళ్ళినా బ్యాగులో డబ్బులు వేసుకొని గన్నవరం నియోజకవర్గంలో ఊళ్ళలో వేలుకు వేలు పంచుతున్నాను, వేలు వేలు ఇస్తున్నానని. ఎవడమ్మా మొగుడు సొమ్మురా డబ్బులంతా, ఎవడమ్మా మొగుడు సొమ్మురా డబ్బులంతా అని అడుగుతా ఉన్నా. బ్రహ్మలేఖనం చెరువులో కొట్టేసిన డబ్బులు, కొండలు కొట్టేసిన డబ్బులు, ప్లాకాట క్లబ్బుల్లో డబ్బులు, క్యాసినోలో ఆడిచ్చిన డబ్బులు, పేదల రక్తం పీల్చిన డబ్బుల్ని మళ్ళీ పేదవాళ్ళకే పప్పు బెల్లాల్లాగా ఇస్తూ రేపు ఎలక్షన్లోనంట వీడు వేలిచ్చి ఓటు కొంటాడంట. అంటే గన్నవరం ప్రజలు అమాయకులా? గన్నవరం ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళ? ఇలాంటి వెదవకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది. మేమందరం కూడా రేపు పార్టీ ఎవరిని ఇన్ఛార్జిగా ఇచ్చినా, ఎవరు అభ్యర్థిగా పెట్టినా పక్కనే విజయవాడ మాది, మేముంటాం మీకు అభ్యర్థికి తోడుంటాం. ఏ రోజు రమ్మన్నా గన్నవరం వస్తాం. అభ్యర్థిని, పార్టీ నిర్ణయించే అభ్యర్థిని గెలిపించుకునే వరకు, గెలిపించుకొని ఈ చిన్న సైకో గాడిని, ఈ పిల్ల సైకో గాడిని ఈ ఊరు నుంచి తరిమే వరకు మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సవాల్ చేసి చెప్తా ఉన్నాం. గన్నవరంలో కోతలు కోసావు, సభ జరగనీ అన్నావు, పాదయాత్ర జరగనీ అన్నావు. ఇవాళ 2 లక్షల మంది ప్రజలు వచ్చారు ఇక్కడికి, ఇంకా దాదాపు 50,000 మంది పైన రోడ్ల మీద ఉన్నారని పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవాళ నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం ఇక్కడ గన్నవరం జరుగుతున్నది, ఇదే రేపు పార్టీకి విజయ శంకరావ సభగా మారబోతా ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ
మళ్ళీ మంచి రోజులు రాబోతా ఉన్నాయి. అందరూ కూడా పార్టీ వైపే ఎన్ని కష్టాలు వచ్చినా జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు పార్టీకి అండగా ఉండండి. మీ వెనుక మేము ఉంటాం. ఏదైనా తల తీయాల్సిన పరిస్థితి వస్తే ముందు మా తల ఇస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అనే